Hi friends, welcome back to our channel. Heroes Manami video, Rendu and the Yabhi Samachalundi, Woka Cherubul on Visistuna, Ichadar in Agu Gurinchi Telskundam. E video Chiver were good chudendi. E Sangatna Jarkandloni, Punasa and a Graman Luchudjeskundi, Akada Adaviloni, Woka Cherulu, Ichadar in Agu Mundi, Tanu Chala Andanga Munde than Ichetundevar. Aiti Chalas are like a prejudice Cheru the Greek Veltundevar Kani, Anagavarki, Hanichesedikad. అదే గ్రామంలో నివసించే అశోక్ అనే వృద్ధుడు ఆ నాగుని చూడడమే కాదు మాట్లాడాను అని కూడా చెప్పాడు. ఆయన మాటల ప్రకారం మహేష్ వాళ్ళ అమ్మ ఇంట్లో పనిచేస్తూ తనని పోషిస్తూ ఉండేది. కానీ ఆ పని చేయడం వల్ల మహేష్తో చదువుకునే పిల్లలు మహేష్ని ఎగతాళి చేసేవారు. ఇది తట్టుకోలేని మహేష్ ఇంట్లో నుండి పారిపోయి అడవిలోకి వెళ్తాడు. చీకటి పడడంతో భయంతో అక్కడ ఉన్న చెరువు దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అడవి అంతా వెన్నెల కాంతిలో వెలిగిపోతూ ఉంటుంది. అటువైపు నుండి గజ్జల శబ్దం గమనించిన మహేష్ అటువైపు చూడగా ఒక అందమైన స్త్రీ మహేష్ వైపు వచ్చి తలపై చేయి పెట్టి ఏమైంది ఇంత రాత్రి సమయంలో ఇక్కడేం చేస్తున్నావని అడుగుతుంది. అప్పుడు మహేష్ తన అమ్మతో గొడవపడి ఇంట్లో నుండి పారిపోయి వచ్చాను అని చెప్తాడు. అది విని ఆ స్త్రీ గట్టిగా నవ్వుతుంది. తర్వాత సరే నేను కథ చెప్తాను వింటావా అని కథ చెప్పడం మొదలు పెడుతుంది. అశోక్ అనే వ్యక్తి ఉండేవాడు. అతని తల్లికి ఒక కన్ను మాత్రమే ఉండేది. అది చూసిన వారు అశోక్ని ఎగతాళి చేసేవారు. అప్పుడు అశోక్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి కన్ను ఎలా పోయింది, నువ్వు చనిపో, ఇలా ఒక కన్నుతో ఉండడం వల్ల అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు అని చెప్తాడు. అప్పుడు అమ్మ ఏం సమాధానం చెప్పదు. తర్వాత అశోక్ నేను మంచిగా చదివి బయటకు వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అని అనుకుంటాడు. అలాగే శ్రద్ధగా చదివి తల్లిని వదిలి వెళ్ళిపోతాడు. పెళ్లి చేసుకుని పిల్లలు కానీ తన కుటుంబంతో సంతోషంగా ఉంటాడు. అప్పుడు అనుకోకుండా ఒకరోజు అశోక్ వాళ్ళ అమ్మ తన దగ్గరికి వస్తుంది. అప్పుడు అశోక్ తల్లి అంటే ఇష్టం లేదు కాబట్టి ఎవరు మీరు, ఎక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగితే అమ్మ నేను పొరపాటున పది వచ్చాను అని సమాధానం చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు అమ్మ తనని గుర్తుపట్టనందుకు అశోక్ సంతోషపడతాడు. కొన్ని రోజుల తర్వాత అశోక్ ఊరి నుండి రీయూనియన్ కాల్ వస్తుంది. అశోక్ తన సొంత ఊరికి వెళ్తాడు. అక్కడ వాళ్ళ అమ్మ కింద పడి చనిపోయి ఉంటుంది. ఆమె చేతిలో ఒక కాగితం ఉంటుంది. అందులో అశోక్ నువ్వు అంటే చాలా ఇష్టం, నువ్వు చాలా గుర్తొస్తున్నావు, అలాగే నీకు ఒక విషయం చెప్పాలి, నా వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడ్డావు, దానికి నన్ను క్షమించు. ఒకసారి ప్రమాదం వల్ల నీకు కన్ను పోయింది, అది తట్టుకోలేని నేను నా కన్నుని నీకు పెట్టించాను, అప్పుడు నువ్వు నా కన్నుతో ఈ లోకాన్ని చూస్తావని, అలానే జరిగింది అని చెప్తుంది. అది విన్న అశోక్ చాలా ఏడుస్తాడు, అర్థం చేసుకోలేకపోయాను అని. నాగిని కథ చెప్తుంది. అది విన్న మహేష్ కళ్ళు తెరుచుకుంటాడు. ఉదయం అవుతుంది, ఇక నేను ఇంటికి వెళ్ళిపోతే అని వెళ్తూ ఉంటాడు. మధ్యలో కథ చెప్పిన స్త్రీకి కనీసం ధన్యవాదాలు తెలుపుదామని వెనక్కి వెళ్ళి చూడగా ఆ స్త్రీ రూపం మార్చుకుని పాములా మారి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అది చూసిన మహేష్ ఇది మామూలుగా నాగు కాదు అని గ్రహించి వెంటనే ఇంటికి వెళ్తాడు అమ్మని కలవడానికి. అలాగే మళ్ళీ అటువైపు ఎప్పుడూ రాడు. వీడియో గురించి మీ అభిప్రాయాలు మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.